హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఇరవై తొమ్మిదిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించాడు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మకి ఒక చెల్లెలు ఉన్నారు ఆమె కూడా ప్రస్తుతం సినీ రచయితగా పనిచేస్తున్నారు ప్రశాంత్ పాలకొల్లులో ఉన్న సరస్వతి శిశుమందిర్లో చదువుకున్నాడు వాళ్ళమ్మగారు మ్యాథ్స్ టీచర్ అందువలన ప్రశాంత్ వర్మకి మ్యాథ్స్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేవి మిగతా లో కూడా ప్రశాంత్ వర్మ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడు వర్మ ఇంట్లో అందరికీ సినిమాలంటే పిచ్చి ప్రశాంత్కి మరీ సినిమాలు పిచ్చి ఎక్కువ ఏ సినిమాని వదిలేవాడు కాదు అలాగే ప్రశాంత్కి ఆటలన్నా కూడా ఇష్టమే వాళ్ళ నాన్నగారు బాగా ఆటలు ఆడమనేవారు ఎంతలా అంటే బాలు కనబడే వరకు బాలు కనబడే వరకు అంటే డే లైట్ పోయేంత వరకు అన్నమాట అందుకే వర్మ ఆటల్లోనూ చదువుల్లోనూ నెంబర్ వన్ స్టూడెంట్గా ఉండేవాడు ఎన్నో ప్రైజులు గెలుచుకున్నాడు ఒకసారి క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళ టీము ఓడిపోయింది ప్రశాంత్ వర్మకి ఓడిపోవడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు క్రికెట్లో ఏ ఒక్కరు తప్పు చేసినా గ్రూప్ అంతా ఓడిపోతుందని సింగల్గా ఆడే ఆటలే ఎంచుకునేవాడు స్పోర్ట్స్లో డిస్టిక్ టాపర్గా నిలిచాడు చదువులో అయితే నెక్స్ట్ ఇయర్ చదవలసిన సిలబస్ను కూడా ముందే చదివేవాడు మ్యాథ్స్ అయితే వాళ్ళమ్మగారు ముందే చెప్పేసేవారు దానివలన అతను చదివే క్లాస్కి టీచర్ రాకపోతే ఆ క్లాస్ని ప్రశాంతే తీసుకునేవాడు మిగతా స్టూడెంట్స్ కూడా ప్రశాంత్ని లైక్ చేసేవారు ఇంజనీరింగ్ మొదలయ్యాక సినిమాలు బాగా చూడడం స్టార్ట్ చేశాడు హాలీవుడ్ నుండి మలీవుడ్ వరకు అన్ని భాషల సినిమాలు చూశాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివే నాటికే ప్రపంచంలో సినిమా మేకింగ్ గురించి రాసిన సుమారు యాభై పుస్తకాల్ని సంపాదించి చదివేశాడు సినిమా గురించి ఏ విషయం పేపర్లో వచ్చినా ఆ పేపర్ని చదివేసేవాడు ఇంట్లో అయినా కాలేజీలో అయినా అతని ప్రపంచమంతా సినిమా సినిమా ఇంజనీరింగ్ మొదలయ్యేసరికి ప్రశాంత్ వర్మ అతని చెల్లెలు చదువు కోసం హైదరాబాద్ వచ్చేశారు వాళ్ళకి తోడుగా వాళ్ళ నాన్నగారు కూడా హైదరాబాద్ వచ్చేశారు వాళ్ళ అమ్మగారు మాత్రం పాలకొల్లులో ఉంటూ జాబ్ చేసేవారు అప్పుడప్పుడు సెలవులకి అమ్మగారు హైదరాబాద్ వస్తూ ప్రశాంత్తో మాట్లాడేవారు ఆ సమయంలో ఆమె ప్రశాంత్ని ఎంతో మోటివేషన్ చేసేవారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్లు కూడా తీశాడు ఇంజనీరింగ్లో స్టేట్ టాపర్గా నిలిచాడు అందరూ మనోడు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడేమో అనుకునేవారు కానీ మనోడు అందరికీ డిఫరెంట్గా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచే వీలైనప్పుడల్లా సినీ ప్రయత్నాలు చేస్తుండేవాడు రెండు వేల పది నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా సినీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు మొదట అతను సాధించిన సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వండి అని అడిగేవాడు ఆ సర్టిఫికేట్స్ని చూసిన దర్శకులందరూ నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ ఇక్కడ నీకు ఎలాంటి జాబు లేదనేశారు అలా చాలాసార్లు చాలా ఆఫీసులు తిరిగాడు అందరూ అదే మాట అనేవారు దాంతో ఆ సర్టిఫికేట్ను పట్టుకోకుండా మామూలుగా ప్రయత్నించడం మొదలు పెట్టాడు అలా ప్రయత్నించినప్పుడే ఒక డైరెక్టర్ ప్రశాంత్ని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకోవాలనుకున్నాడు అయితే అదే రోజు రే వాటర్ తీసుకురా అన్నాడట అంతే మనోడు షాక్ అయిపోయాడు వీడేంటి నన్ను వాటర్ తీసుకురమ్మంటున్నాడు అనుకున్నాడు సరే సార్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే మరీ లోకవా అనుకున్నాడు ఆ సమయంలోనే అనుకున్నాడు నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయను అలాగే నేను డైరెక్టర్నైతే నా దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ని బాగా చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు మళ్ళీ షార్ట్ ఫిల్మ్ తీసి తన చత్తా ఏంటో చూపించాలనుకున్నాడు ఆ సమయంలోనే సందీప్ కిషన్తో పరిచయం అయ్యింది సందీప్కి కూడా ప్రశాంత్ వర్మ కొన్ని కథలు చెప్పాడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నానని వర్మ చెప్పాడు షార్ట్ ఫిల్మ్ తీస్తే దానికి నేనే పెట్టుబడి పెడతానని కూడా చెప్పాడు సందీప్ అప్పుడు తీసిందే దీనమ్మ జీవితం ఆ షార్ట్ ఫిల్మ్ చూసి కొంతమంది ప్రశాంత్ వర్మకి ఫోన్ కూడా చేసి ఆఫర్స్ ఇస్తామన్నారు ఈ షార్ట్ ఫిల్మ్ చూసి కిరణ్ కూడా వర్మను పిలిపించి మాట్లాడాడు వర్మ చెప్పిన కాన్సెప్ట్ అతనికి బాగా నచ్చాయి అప్పటి నుంచి జిమ్ని కిరణ్ వర్మ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు మరికొన్ని షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టాడు అప్పుడు జీ తెలుగులో ఒక అతను ఆ షార్ట్ ఫిల్మ్ చూసి క్రియేటివ్ హెడ్ అనురాధ గారికి చూపించారు ఆమె వెంటనే ప్రశాంత్ని పిలిపించారు అప్పటికప్పుడు ప్రశాంత్ని ఎందుకు పిలిపించారంటే జీ తెలుగు వాళ్ళు తమాన్నా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు అయితే ఆమెతో యాడ్ షూట్ చేయాల్సిన ముంబై యాడ్ ఏజెన్సీ వాళ్ళు చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో అనురాధ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ సమయంలోనే జీ తెలుగులో పనిచేసే ఒక అతను ప్రశాంత్ వర్మ షార్ట్ ఫిల్మ్ను చూడడం వెంటనే ఆమెకి చెప్పడం ఆమె ప్రశాంత్ వర్మని పిలిపించడం చకచకా జరిగిపోయాయి తమన్నతో యాడ్ షూట్ చేశాక ఈలోగా రెండు వేల పన్నెండులో సందీప్ కిషన్ కి వర్మ చెప్పిన ఒక కథ నచ్చింది వెంటనే డేట్స్ కూడా ఇచ్చి ప్రొడ్యూసర్ను చూసుకొని స్టార్ట్ చేయమన్నాడు అయితే అదే సమయంలో సందీప్కి మేర్లపాక గాంధీ కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కథ చెప్పాడు సందీప్కి ఆ కథ నచ్చి అతనికి కూడా డేట్స్ ఇచ్చాడు అయితే ప్రశాంత వర్మ సినిమా తర్వాతనే మేర్లపాక గాంధీకి డేట్స్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ ఒక నిర్మాతను తీసుకొచ్చి సందీప్కి అడ్వాన్స్ కూడా ఇప్పించాడు అయితే ఆ చెక్ బౌన్స్ అవడంతో ఆ నిర్మాత ఫేక్ అని తెలిసింది మరొక నిర్మాత కోసం వెతికే ప్రాసెస్ లో చాలా టైం పట్టింది దాంతో మేర్లపాక గాంధీకి సందీఫికేషన్ డేట్స్ ఇచ్చేశాడు ఆ తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చింది ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్గా మరికొన్ని యాడ్ షూట్ చేశాడు ఆ సమయంలోనే ఐపీఎల్ సన్ రైజ్ టీం తరఫున యాడ్ షూట్ చేశాడు కోటి రూపాయల బడ్జెట్తో మూడు రోజుల్లో ఆరు యాడ్స్ చేశాడు ఈ యాడ్స్ చేస్తున్నప్పుడు సజ్జ సహాయం కూడా చేశాడు సజ్జ ప్రశాంత్ ముందు నుంచే ఫ్రెండ్స్ సందీప్ కిషన్ తో మూవీ తప్పిపోయాక జీకే మోహన్ గారు పరిచయం అయ్యారు ఆయనకి ప్రశాంత్ కాన్సెప్ట్స్ బాగా నచ్చాయి అతను పరిచయం అవడంతో ప్రశాంత్ వర్మ చెప్పిన ప్రతి కథని ఎవరికి షూట్ అయితే వాళ్ళ దగ్గరికి పంపించేవాడు ఆ ప్రాసెస్ లో ఆయన వెంకటేష్ గారి అపాయింట్మెంట్ నాగార్జున అపాయింట్మెంట్ నాని అపాయింట్మెంట్ తీసుకుని ప్రశాంత్ వర్మని పంపించాడు ప్రశాంత్ వర్మ వాళ్ళందరికీ ఎంతో కాన్ఫిడెన్స్ గా కథలు చెప్పాడు ఆ తర్వాత మరొక కథ జీకే మోహన్కి చెప్పాడు ఆ కథ చిరంజీవి గారికి యాక్సెప్ట్ అవుతుందని చిరంజీవి అపాయింట్మెంట్ తీసుకుని చిరంజీవి దగ్గరికి పంపించాడు చిరంజీవి దగ్గర కూడా చాలా కాన్ఫిడెన్స్తో కథ చెప్పాడు చిరంజీవి గారు కొన్ని చేర్పులు మార్పులు చెప్పి ఇంత పెద్ద కథని నువ్వు డీల్ చేయగలవా అని అడిగారు చేయగలను సార్ అని కాన్ఫిడెన్స్గా చెప్పాడు వర్మ అయితే చిరంజీవి గారు జీకే మోహన్కి ఫోన్ చేసి అబ్బాయిలో మంచి టాలెంట్ ఉంది కానీ కొంచెం అనుభవం కావాలని చెప్పారు ప్రశాంత్ వర్మ అంత చిన్న వయసులో టాప్ హీరోస్కి కథలు ఎలా చెప్పగలిగాడు అంటే అతనిలో ఉన్న నమ్మకం ధైర్యం మనలో చాలామంది అంత పెద్ద హీరోస్ అపాయింట్మెంట్ మనకెక్కడ దొరుకుతుంది ఒకవేళ దొరికినా మనం వాళ్ళ ముందు కూర్చొని కథలు ఎలా చెప్పగలం అని ముందు నుంచే డేలా పడిపోతాం మనలో మనమే అధైర్యాన్ని నింపుకుంటాం అక్కడే మనం సగం ఫెయిల్ అయిపోతాం కానీ ప్రశాంత్ వర్మ అవేమీ ఆలోచించలేదు అవేమీ పెట్టుకోలేదు నేను చెప్పగలను నేను చేయగలను అనే ధైర్యంతో తిరిగాడు అందుకే అగ్ర కథానాయకులందరికీ కథలు చెప్పగలిగాడు అవకాశం రావడం రాకపోవడం తరువాత సంగతే ముందు వాళ్ళ ఎదురుగా కూర్చొని కథ చెప్పగలిగాడు కదా అదే అతని విజయ రహస్యం ఆ తర్వాత జిమ్నీ కిరణ్ కూడా వరం చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయాలనుకున్నాడు అయితే అతను పెద్ద పెద్ద హీరోస్ కాంబినేషన్ కోసం చూసేవాడు ఆ కాంబినేషన్ సెట్ అవ్వక ఎప్పటికప్పుడు డిలే అవుతూ ఉండేది ఆ తర్వాత ప్రభాకర్ అనే మరో నిర్మాతను పట్టుకొని సాయిరామ్ శంకర్కి కథ చెప్పి ఒప్పించాడు సాయిరామ్ శంకర్కి కథ నచ్చింది డేట్స్ కూడా ఇచ్చేశాడు సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి అయితే అదే రోజు సాయంత్రం సాయిరాం శంకర్కి తేజ నుండి కాలు వచ్చింది వెయ్యబద్దాలు అనే సినిమాలో హీరోగా సెలెక్ట్ చేస్తున్నట్టు సాయిరామ్ శంకర్ తేజ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నాడు ఆ అవకాశం రాగానే ప్రశాంత్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు భయ్యా సారీ నువ్వేమీ అనుకోకు నాకు తేజ దర్శకత్వంలో చెయ్యాలన్నది కళ ఆ అవకాశం పోతే మళ్ళీ రాదు నీకు కావాలంటే తర్వాత డేట్స్ ఇస్తాను అన్నాడు ప్రశాంతిని మధ్యలో వదిలేసిందే కాక తను తెచ్చుకున్న నిర్మాతను కూడా తీసుకెళ్లిపోయాడు ఆ తర్వాత మళ్ళీ వేట మొదలు పెట్టాడు ప్రశాంత్ వర్మ అప్పుడు నిర్మాత నీలమ తిరుమల శెట్టి గారికి ఒక కథ చెప్పాడు ఆమెకు ఆ కథ బాగా నచ్చింది అడ్వాన్స్ కూడా ఇచ్చింది అయితే ఆమె ఆ సమయంలో వేరే రెండు సినిమాలు తీస్తుండడంతో తరువాత చేస్తానని చెప్పింది ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకని డైలాగ్ ఇన్ ద డార్క్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు ఈ షార్ట్ ఫిల్మ్ రెండు వేల పదహారు అక్టోబర్లో అప్లోడ్ చేశాడు ఈ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ అయిన గంటలోనే నాని ఫోన్ చేసి ఈ టైప్లో కథ ఏదైనా ఉంటే చెప్పు చేద్దాం అన్నాడు అలాగే సార్ అలాంటి కథలు కూడా ఉన్నాయి చెప్తాను అని చెప్పాడు ఈలోగా వేరే కథని ఇంకొంతమంది నిర్మాతలు ఓకే చేసి షూట్ చేయాలనుకున్నారు రెండు వేల పదిహేడు జనవరి ఫస్ట్న పూజా కార్యక్రమాలు చేయాలనుకున్నారు రెండు వేల పదహారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ కూడా ఇచ్చేశాడు అయితే అదే రోజు రాత్రి నిర్మాతల నుండి ఫోన్ వచ్చింది సినిమా చేయడం లేదని దాంతో ప్రశాంత్ వర్మకి తిక్క దుబ్బింది ఆ రాత్రికి రాత్రే కొత్త స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాడు రెండు వేల పదిహేడులో ఎలాగైనా సినిమా తీయాలనుకున్నాడు కల్ట్ ఒరిజినల్ కమర్షియల్ హిట్ ఇలాంటి కొన్ని పదాలు రాసుకున్నాడు ఆ తర్వాత స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాడు స్క్రిప్ట్ రాసిన ప్రతిసారి ఆ పదాలను చూసుకొని ఇన్స్పిరేషన్ అయ్యేవాడు ఆ సమయంలో పుట్టిందే ఆ సినిమా కథ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని మరి అన్నయ్యకి సపోర్ట్గా చెల్లెలు స్క్రిప్ట్ సైడ్ హెల్ప్ చేసింది ఆమె ప్రతి కథలోనూ ప్రశాంత్కి హెల్ప్ చేస్తుంది ఈ కథ సిద్ధమయ్యాక వాయిస్ బావుర్ రవితేజ్తో చెప్పిస్తే బాగుంటుందని రవితేజ్ దగ్గరికి వెళ్ళాడు రవితేజ్కి కథ బాగా నచ్చింది వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒప్పుకొన్నాడు అయితే ఆ సినిమాకి నిర్మాతగా కూడా పెట్టుబడి పెడతానని చెప్పాడు రవితేజ్ అలా అనగానే మరింత నమ్మకం పెరిగింది ప్రశాంత్లో అయితే అప్పటికింకా నిర్మాతలు ఎవరూ ఫైనలైజ్ కాలేదు కానీ రవితేజ్ నిర్మాత అయితే ఈ సినిమాకి మాస్ ప్రేక్షకుల నుండి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి సినిమా ఫ్లాప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని రవితేజ్ గారికి వివరించాడు రవితేజ్ గారు కూడా అది నిజమే కదా ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే మాత్రం నేను ప్రొడ్యూస్ చేస్తాను అని మాటిచ్చాడు దాంతో ప్రశాంత్ వర్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తర్వాత కాజల్కి కథ చెప్పాడు కాజల్ నటించడానికే కాదు కొంత పెట్టుబడి పెట్టడానికి కూడా ఒప్పుకుంది సరేనని ఆమెతో చెప్పాడు దాంతో అతని నమ్మకం మరింత రెట్టింపు అయింది చేపకి వాయిస్ ఓవర్ నానితో చెప్పిస్తే బాగుంటుందని నానిని కలిశాడు నాని కూడా అంతా విని వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఈ సినిమాకి నిర్మాత ఎవరు అని అడిగాడు ఇంకా ఎవరూ లేరు సార్ రవితేజ్ గారైతే కొంత పెట్టుబడి పెడతానన్నారు కానీ అతన్ని నేను వద్దనేశాను అని చెప్పాడు సరే నేను ఎవరినైనా సెట్ చేస్తాను అని నాని మాటిచ్చాడు ఆ తర్వాత మళ్ళీ నాని ఫోన్ చేసి ఎవరో ఎందుకు నేనే ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు ప్రశాంత్ వర్మకు కూడా ఆ ప్రపోజల్ నచ్చింది నాని కనుక నిర్మాత అయితే క్లాస్ ప్రేక్షకుల్లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి క్లాస్ ప్రేక్షకులే ఈ సినిమా టార్గెట్ కాబట్టి సూపర్ అనుకున్నాడు వెంటనే నానిని కలిసి కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు నాని రెండవసారి కథ మొత్తం విన్నాక బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు పెడతానని చెప్పాడు రెండు కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమాకి నాలుగున్నర కోట్లు అయ్యాయి కథ క్రూ ఆర్టిస్టులు అంతా సిద్ధమయ్యాక రెండు వేల పదిహేడు ఏప్రిల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఐదున ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేయగానే అందరిలో క్యూరియాసిటీ పెరిగింది ఆ పోస్టర్లోనే ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో తెలుసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున సినిమా రిలీజ్ చేశారు ఈ సినిమాకి మొదటి రోజు మార్నింగ్ షోకి ప్లాప్ టాక్ వచ్చింది ఫస్ట్ షోకి యావరేజ్ టాక్ వచ్చింది సెకండ్ షోకి పర్వాలేదనిపించింది రెండు రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది ఈ సినిమా ఒక్కసారి చూస్తే మాత్రం అర్థం కాకపోవచ్చు లేదంటే సినిమా మొదలైన నిమిషం నుండే లీనమైపోవాలి ప్రేక్షకుడికి లాంటిది ఈ సినిమా ఈ సినిమా వలన నానికి మూడు కోట్లు లాభం వచ్చింది కానీ తర్వాత ఎవరితో సినిమా తీద్దామా అని ఆలోచించాడు అయితే ఈ సినిమా హిట్ అయినా కూడా ఏ హీరో కూడా అతనికి డేట్స్ ఇవ్వలేదు అప్పుడు మళ్ళీ మరికొంతమంది హీరోస్ని కలిసి కథలు చెప్పడం ప్రారంభించాడు అతను చెప్పిన కథ ఒక అతనికి నచ్చింది అతను జీవిత గారికి బాగా తెలుసు ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి జీవిత గారికి చెప్పాడు జీవిత గారు ప్రశాంత్ గారిని పిలిపించుకొని కథ విన్నారు ఆ కథలతో పాటు మరికొన్ని కథలు చెప్పాడు అందులో కలికి కథని ఫైనలైజ్ చేశారు జీవిత రాజశేఖర్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కలికి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమాకి కలికి సినిమాకి అస్సలు పొంతనే ఉండదు ఆ తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ తేజ సజ్జని హీరోగా పెట్టి జాంబిరెడ్డి తీశాడు తేజ ప్రశాంత్ వర్మ టెన్ ఇయర్స్గా క్లోజ్ ఫ్రెండ్స్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన జాంబిరెడ్డి కూడా సూపర్ హిట్ అయింది అయితే ఈ సినిమాలో కోవిడ్ని కూడా యూజ్ చేసుకున్నారు అయితే కోవిడ్ కారణంగా దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జాంబిరెడ్డి మొదలైనప్పటి నుంచే హనుమాన్ సినిమా మీద మంచి కసరత్తులు చేశాడు ప్రశాంత్ వర్మ ఈ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు నిజానికి ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్లో నిర్మించాలనుకున్నప్పుడే మంచి క్రేజ్ ఉన్న హీరోని ఈ సినిమాలో పెట్టాలనుకున్నాడు కానీ అలా పెడితే తన కథ దెబ్బతింటుందని కొత్త హీరోని పెట్టాలనుకున్నాడు అయితే జాంబిరెడ్డి జరుగుతున్నప్పుడే తేజ సజ్జ యొక్క వినయం అలాగే తేజ సజ్జ యొక్క సబ్జెక్టు అలాగే తేజ అబ్జయ్ యొక్క టాలెంట్ నచ్చి ఈ కథలో తేజ సజ్జ అయితే సరిపోతాడని జాంబిరెడ్డి జరుగుతున్నప్పుడే హనుమాన్ యొక్క కథ చెప్పాడు తేజ సజ్జాకి తేజ అజ్జా కూడా ఆ కథ బాగా నచ్చింది కాకపోతే దానికి కొన్ని కసరత్తులు చేయాలని ప్రత్యేకంగా నటనలోనూ అలాగే శరీర దారుఢ్యంలోనూ కొంత శిక్షణ తీసుకున్నాడు తేజ సజ్జా ఈ విషయంలో ప్రశాంత్ వర్మ కూడా మంచి సహాయం చేశాడు తేజ సజ్జాకి ఆ విధంగా ఇద్దరూ కూడా కథ మీద చాలా కసరత్తులు చేసిన తర్వాత జాంబిరెడ్డి విడుదలయ్యాక ఈ సినిమాని మొదలుపెట్టారు అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కొన్ని ఆటంకులు అడ్డంకులు ఎదురైనా కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశారు మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో విడుదలైన ట్రైలర్ చూశాక తెలుగు సినిమా పరిశ్రమే కాదు మొత్తం భారతీయ సినిమా పరిశ్రమ ఆశ్చర్యపోయింది ఇంతకుముందు కూడా ఆదిపురుష సినిమా చూసి చాలామంది నిరాశ చెందారు కానీ హనుమాన్ యొక్క కేవలం ఒక ట్రైలర్ చూసి ఇక్కడ ఈ సినిమాకి అంచనాలు పెరిగిపోయాయి నిజానికి ఈ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది విడుదల అవడానికి కానీ చివరిగా ప్రశాంత వర్మ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు అలాగే నార్త్లో కూడా ఈ సినిమాకి పన్నెండు వందల థియేటర్లు దొరికాయి అక్కడ ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు సినీ పెద్దలు ప్రేక్షకులు అయితే తెలుగులో మాత్రం సంక్రాంతికి ఇక్కడ విడుదలవ్వడం వల్ల మన బడా హీరోలు అన్ని థియేటర్లను కూడా ఆక్యుపై చేశారు ముఖ్యంగా దిల్ రాజు గారి చేతిలో ఉండడం ఆయనే మిగతా అన్ని సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల హనుమాన్కి పెద్దగా థియేటర్లు ఇవ్వలేదు కేవలం ఐదు థియేటర్లు మాత్రమే ఇచ్చాడు కానీ ఇప్పుడు మళ్ళీ మరో ముప్పై థియేటర్లు ఇవ్వడానికి దిల్ రాజు కూడా ప్లాన్ చేస్తున్నాడు గుంటూరు కారం సైంధవం నా ఈ సినిమాల్లో ఏ సినిమా పోయినా కూడా ఒక ఐదారు రోజుల తర్వాత హనుమానికి థియేటర్లు కేటాయించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమాపై వర్మకి ఎంత నమ్మకం ఉందంటే పదకొండో తారీఖునే చాలా థియేటర్లో హైదరాబాద్లో విడుదల చేశాడు అంత నమ్మకం ఉంది ప్రశాంత వర్మకి ఎందుకంటే ఒకవేళ ఏమైనా నమ్మకం లేకపోతే బ్యాట్ టాక్ వచ్చి సినిమాపై పెద్ద ప్రభావం చూపుతుంది కానీ టీం మొత్తానికి ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది నిర్మాత కూడా చాలా హుషారుగా ఉన్నాడు నార్త్లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనము కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా ప్రశాంత్ వర్మ దగ్గర చాలా సబ్జెక్టులు ఉన్నాయి ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో అధీరా దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఈ రెండు సినిమాలు కూడా హనుమాన్ కోసమే ఎదురుచూస్తున్నాయి హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరమే విడుదలయ్యే అవకాశాలున్నాయి ఇంకా ప్రశాంత వర్మ ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి తెలుగు సినిమా స్థాయిని ఖ్యాతిని పెంచాలని అని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం